సింగర్ జాయిన్ మలిక్ ట్విట్టర్ లో తెగ ట్రెండ్ అవుతున్నాడు. అతని అభిమానులంతా ప్రౌడ్ ఆఫ్ జాన్ హ్యాష్ ట్యాగ్ తో విపరీతంగా ట్వీట్లు చేస్తున్నారు. దీంతో ఈ ట్యాగ్ ట్విట్టర్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. ఇటీవలే తండ్రి అయిన స్టార్ కు అభిమానులు ఫాలోయింగ్ బాగానే ఉంది. కుటుంబం వర్క్ రెంట్ ని చక్కగా మెయింటైన్ చేస్తాడని అతనికి అభిమానుల్లో క్రేజ్. బ్రిటన్ కు చెందిన ఈ సింగర్ సాంగ్ రైటర్ తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన పాటలు అందిస్తున్నాడు. అందుకే అతనంటే మాకు చాలా గౌరవం అంటున్నారు అభిమానులు. ఈ కారణంగానే ట్విట్టర్ లో ప్రౌడ్ ఆఫ్ జాన్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. మరి దేశ రాజకీయాల్లో రాహుల్ గాంధీ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొన్నేళ్లుగా రాజకీయాల్లో బిజీగా మారిపోయిన ఆయన అవకాశం దొరికినప్పుడల్లా అధికార పార్టీ తప్పులను ఎండగడుతూ దూసుకుపోతున్నారు. అయితే వ్యవసాయ బిల్లు, హత్రాస్ తదితర విషయాల్లో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయంటూ కొందరు ట్విట్టర్లో దుమ్మెత్తిపోశారు. రాహుల్ దేశద్రోహి అని మండిపడ్డారు. రాహుల్ గదార్ హే హ్యాష్ ట్యాగ్ అనే ట్యాగ్ తో ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు. ఈ ట్వీట్లను కొందరు సమర్థిస్తూ ఉండగా మరికొందరు మాత్రం రాహుల్ ద్రోహి అనడానికి ఒక కారణం చెప్పండి చాలు అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రచారం మొత్తం బీజేపీ ఐటీ సెల్ చేస్తోందంటూ విమర్శిస్తున్నారు. హత్రాస్ బాధితురాలి కుటుంబాన్ని కలిసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్ యూపీ వచ్చారు. అయితే అక్కడ ఆయనపై ఓ వ్యక్తి ఇంకు దాడి చేశాడు. అలా చేసిన వ్యక్తే దీపక్ శర్మ. యూపీలో అల్లకల్లోలు సృష్టించడానికి ఉగ్రవాద శక్తులే మత కలహాలు సృష్టిస్తున్నాయని, హత్రాస్ ఘటనను కూడా అందుకే వాడుకుంటున్నాయని ప్రభుత్వం ఆరోపించింది. ఈ క్రమంలోనే సంజయ్ సింగ్ పై దీపక్ శర్మ ఇంకుదాడి చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఓసారి గ్రేట్ నోయిడాలో ఓ ప్రైవేట్ వర్సిటీలో గొడవలు చేసేందుకు దీపక్ పై కేసు పెట్టారు. అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న దీపక్ ఇటీవలే బయటకు వచ్చి సంజయ్ సింగ్ పై దాడి చేశాడు. దీంతో హ్యాష్ ట్యాగ్ వెల్కమ్ బ్యాక్ దీపక్ శర్మ హ్యాష్ ట్యాగ్ తో అతని ఫాలోవర్లు రెచ్చిపోయారు. దీంతో ఈ హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో తెగ ట్రెండ్ అవుతోంది. హత్రాస్ వంటి ఘోరాలు చూసిన తర్వాత దేశంలో అత్యాచారాలు వంటి నేరాలను ఎలా ఆపాలి అనే ప్రశ్న ప్రతి మనిషి మనసులో మెదులుతోంది. దీనికి సమాధానం కావాలంటే స్వయం ప్రకటిత భగవానుడు సంత్ రాంపాల్జీ ప్రసంగం వినాలంటున్నారు ఆయన అభిమానులు. కేవలం ఆధ్యాత్మికతోనే ఇలాంటి ఘోరమైన నేరాలకు ఫుల్ స్టాప్ పెట్టగలమని చెప్తున్నారు. హ్యాష్ ట్యాగ్ ఓన్లీ వన్ సొల్యూషన్ టు స్టాప్ రేప్ హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ ను హోరెత్తిస్తున్నారు. రాంపాల్ భగవానుడి ఉపన్యాసం వింటే మన ఆత్మ శుద్ధి జరుగుతుందని, తద్వారా అత్యాచారాలు వంటి నేరాలు చేయాలనే ఆలోచనలు మాయమైపోతాయని అంటున్నారు. దీంతో హ్యాష్ ట్యాగ్ ఓన్లీ వన్ సొల్యూషన్ టు స్టాప్ రేప్ హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో తెగ ట్రెండ్ అవుతోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో 302 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఎయిమ్స్ కు చెందిన డాక్టర్ సుధీర్ గుప్తాపై కూడా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు డాక్టర్లు అంతా కలిసి కేసులో నిజాన్ని దాచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. 45 రోజుల తర్వాత కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది అని ప్రకటన వినడానికి తాము సిద్ధంగా లేమని తేల్చి చెప్తున్నారు. సుశాంత్ కు న్యాయం జరగాలని, అతని మృతి కేసులో వెంటనే సెక్షన్ 302 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సిబిఐను కోరుతున్నారు. ఈ క్రమంలోనే హ్యాష్ ట్యాగ్ 302 ఇన్ ఎస్ఎస్ఆర్ కేస్ నౌ అనే హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ ను హోరెత్తిస్తున్నారు.